ప్రభుత్వంలో ప్రక్షాళన దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తనదైన మార్కు నిర్ణయాలతో పాలనపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈరోజు సీఎంఓ, సిఎస్, డీజీపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులను దూరం పెట్టేలా ఇప్పటికే చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. కనీసం వారిని కలవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇక సమర్థులైన అధికారులకే కీలక పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇద్దరు అధికారులను డెప్యుటేషన్పై ఏపీకి పంపించాలని కేంద్రానికి లేఖ రాసింది ఆంధ్రప్రభుత్వం సర్కార్. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తనదైన మార్క్ నిర్ణయాలతో పాలనపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈరోజు సీఎంఓ, సిఎస్, డీజీపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ విజయవాడ జిల్లాలో అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి. నాగరాజ్, ఏదైతే పాలన దిశగా కూడా నిన్న డిపార్ట్మెంట్లు కూడా ప్రక్షాళన చేసేందుకు కూడా చంద్రబాబు కసరత్తు అయితే ప్రారంభించారు. ఇప్పటికే టీటీడీ ఈఓని అక్కడ మార్పు చేస్తూ కూడా ప్రక్షాళన అనేది ప్రారంభించడం జరిగింది. అలాగే సీఎంఓ కార్యాలయంలో కూడా సీనియర్ అధికారిని, కేంద్రంలో సర్వీస్లో ఉన్న రాజమౌళి, మిశ్రా ఇట్లాంటి అధికారులను కూడా కేంద్రానికి రప్పించాలని, ఇప్పటికే కేంద్రానికి లేఖ రాయడం, ఇక్కడ రాష్ట్రానికి రప్పించాలని కేంద్రానికి లేఖ రాయడం కూడా అయింది. వాళ్ళని సీఎంఓలోకి తీసుకోవాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రక్షాళన చేయాలని భావిస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీకి అంటగాగిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ అధికారులు కూడా ప్రాధాన్యత లేని డిపార్ట్మెంట్లకు బదిలీ చేయాలి లేదా పక్కన పెట్టాలని కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు తన మార్కు పాలన చూపించాలనే ఉద్దేశంతో కూడా రిమార్కు లేని అధికారులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా లిస్టును రెడీ చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు ఉండవల్లి చంద్రబాబు నివాసానికి కూడా మరి కాసేపట్లో సిఎస్, అట్లాగే సిఎస్తో పాటు సీఎంఓ అధికారులు, సీఎం అధికారులతో పాటు డీజీపీ అందరినీ కూడా రమ్మంటం జరిగింది. మరి కాసేపట్లో వాళ్ళు ఉండవల్లి నివాసానికి కూడా చేరుకోబోతా ఉన్నారు. మొత్తం డిపార్ట్మెంట్లకు సంబంధించినతో పాటుగా ఇటు జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు అందరినీ కూడా ఏఎస్, ఐపీఎస్ మొత్తాన్ని బదిలీ చేసి తన మార్పు పాలనలు అయితే కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. అందులో భాగంగా సీఎంఓకు ఇప్పటికే ముద్దాడ రవిచంద్రను ఇప్పటికే సీఎస్ఓ కార్యాలయ అధికారిగా కూడా నియమించడం జరిగింది. ఆయనతో పాటు మరికొంతమంది సీనియర్ అధికారులను, ఎక్కడా కూడా రిమార్కు లేని అధికారులను కూడా తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్రానికి లేఖలు రాయటం, వేరే రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నా, కేంద్ర సర్వీసుల్లో ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా తెప్పించే ప్రయత్నం చంద్రబాబు కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వైసీపీ గత ప్రభుత్వంలో ఎవరైతే రిమార్కు ఉన్న అధికారులను కూడా లిస్టు ఓ పక్క నుంచి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు రిమార్కు లేని అధికారులను ఏపీలో కూడా ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్ రిమార్కు లేని అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులు కూడా లిస్టు రెడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ రేపు రెండు రోజుల పాటు కూడా దీనిపై కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎక్కడా రిమార్కు లేకుండా తన పాలన రాజకీయాలను, అంటే తన మార్కు రాజకీయాలను అయితే చేసే పాలన రాజకీయాలను చేసే అధికారులు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఈ సిఎస్, అలాగే డీజీపీ, సీఎంఓ అధికారులతో సమావేశంలో కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. వాళ్ళతో చర్చించిన తర్వాత, లిస్టు వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్లు అయితే జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. నాగరాజ్, అంటే మల్లికార్జున్, ఈ మొత్తం మార్పులు చేర్పులని ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా కీలకమైనటువంటి శాఖలకు సంబంధించిన అధికారుల ప్రక్షాళనపై ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మొదటి నుంచి కూడా చంద్రబాబు ఒకటే చెప్తా వస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ కార్యకర్తల్లాగా వైసీపీకి అంటగాడుతూ కూడా అధికారులు కానీ వాళ్ళకున్న రూల్స్ను అతిక్రమించి మరీ ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఎన్డీఏ నేతలు మొదటి నుంచి కూడా వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన అధికారులకు సంబంధించిన లిస్ట్ అన్నింటిని కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు. కొంతమంది అధికారులతో కూడా ముభావంగా కూడా చంద్రబాబు కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో కూడా శుభాకాంక్షలు తెలిపేందుకు కొంతమంది అధికారులు వచ్చినా ముభావంగా తిరస్కరిస్తూ కూడా ఆయన వస్తూ ఉన్నారు. అదే సిఎస్కు సంబంధించి కానీ, డీజీపీకి సంబంధించి కానీ ఎన్నికల కమిషన్ మార్పు చేయటం, అలాగే ఆయన ఎప్పుడైతే మ్యాండేటరీ అనేది, అధికారులకు మ్యాండేటరీ అనేది ఎప్పుడైతే ఇటు ఎన్డీఏకి వచ్చిందో అప్పుడే అక్కడ ఉన్న సిఎస్ జవహర్ రెడ్డిని కూడా తప్పించి ఆయన అదే తన మార్కు
పాలన అయితే కొనసాగించేందుకు సిఎస్ ను కూడా తీసుకురావడం జరిగింది. నీరబ్ కుమార్ ప్రసాద్ ను కూడా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటుగా హరీష్ గుప్తాను కూడా గతంలో మార్చడం జరిగింది. ఆయన్ని కొనసాగించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆయనతో పాటుగా సీఎంఓ కార్యాలయం మొత్తాన్ని కూడా ఎవరైతే రిమార్కు లేని అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయనతో గతంలో ఇప్పటికే నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. స్టార్టింగ్ నుంచి అండి, స్టార్టింగ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి కూడా కొంతమంది అధికారులు తనతో ట్రావెల్ అయిన వాళ్ళు ఉన్నారంటూ కూడా చంద్రబాబు మొన్న జరిగిన ఏఐతే ఐఏఎస్ ఐపీఎస్ మీటింగ్లో కూడా స్వయంగా చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో కూడా జగన్ ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఇబ్బందికర వాతావరణం తీసుకెళ్లిందంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్పై కూడా రివ్యూ చేయాలి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను ఆయన గాలిలో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటారంటూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ సమావేశం సందర్భంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. దాంట్లో భాగంగానే పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కూడా ఆయన సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కూడా సిఎస్ అలాగే డీజీపీ అలాగే సీఎంఓ కార్యాలయానికి సంబంధించిన అధికారులతో కూడా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ప్రక్షాళన అనేది చేయబోతా ఉన్నారు. ఇప్పటికే టీటీడీ ఈఓ సంబంధించిన అధికారిని కూడా బదిలీ చేయటం, అక్కడి నుంచే ప్రక్షాళన అనేది మొదలుపెట్టడం జరిగింది. మరిన్ని రానున్న రోజుల్లో కూడా మరిన్ని మార్పులు చేర్పులు రాబోతా ఉన్నాయి. కీలక అధికారులకైతే కీలక డిపార్ట్మెంట్లు అప్పజెప్పబోతా ఉన్నారు. నాగరాజ్, మల్లికార్జున్ ఒక విషయం చెప్పండి. అధికారంలో వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు చెప్పారు, కక్షపూరితమైనటువంటి చర్యలు ఎలాంటివి ఉండవు, పాలనపైనే పూర్తి స్థాయి దృష్టి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే ఫస్ట్ అంటూ ప్రకటించారు. మరి ఆ ప్రకటనకు అనుకూలంగానే ఈ మార్పులు చేర్పులను భావించవచ్చా? తప్పకుండా, ఎందుకంటే చంద్రబాబు కూడా మొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నారు, కక్ష సాంపు చర్యలు అనేవి మా ప్రభుత్వంలో ఉండవు, అధికారులైనా నాయకులపైన అయినా కక్ష సాంపు చర్యలు ఎప్పుడూ చేయము, అభివృద్ధి పాలన సంక్షేమ పాలన అందించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తామంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు కూడా మొదటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరైతే కక్షపూరితంగా వ్యవహరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో టీడీపీ నేతలపై కానీ ఎన్డీఏ నేతలపై కానీ వాళ్ళ రూల్స్ను అతిక్రమించి మరి అటు వైసీపీ కార్యకర్తల వ్యవహరించి అంతగాగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి చట్ట ప్రకారంగా కంపల్సరీగా శిక్ష అనేది ఉంటుందంటూ డైరెక్ట్ ఇండికేషన్ ఇస్తూనే మరోపక్క ఇటు కక్ష సాంపు చర్యలు చేయమంటూ కూడా డైరెక్ట్ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కానీ పాలనపరంగా చంద్రబాబు ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటివ్ని పాలన పరంగా చాలా ప్రత్యేకంగా తీసుకుంటూ ఉంటారు. తరమార్కు అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలని కోరుకుంటూ ఉంటారు. దాంట్లో రిమార్కు లేని అధికారులను ముందు వరుసలో నించుంటూ ఉంటారు. పార్టీకి అంగట కాకే వ్యక్తులను ఎక్కడా కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురాని పరిస్థితి కూడా ఉంది, నియమించని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా అదే పాలన అనేది ఈ ప్రభుత్వంలో కూడా పాలన అనేది ఆ విధంగానే చూసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా తరమార్కు పాలన అనేది తీసుకెళ్లాలని ఉద్దేశంతో కూడా ఎవరైతే రిమార్కు లేని అధికారులు పార్టీకి సంబంధించి ఎవరు అంటగాకుండా అంటగాగి వ్యవహరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అట్లాగే రిమార్కు లేని అధికారులు ఎవరున్నారో అంటే ఇటు రాష్ట్రంలో ఉన్న అధికారులతో పాటు అటు కేంద్రంలో ఉన్న అధికారులు కానీ ఇతర రాష్ట్రంలో ఉన్న అధికారులు కూడా లిస్టులు తెప్పించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎవరైతే రిమార్కు లేకుండా మంచి ఉద్యోగం చేస్తున్న మంచి అధికారిని ఉపయోగించుకొని మంచి పాలన అందిస్తున్న వాళ్ళ వృత్తి ధర్మాన్ని నియమిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు తెప్పించుకుంటూ కూడా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన మార్కు పాలన అయితే కొనసాగించేందుకు కూడా ఈ కసరత్తు అనేది చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లకి ప్రక్షాళన అయితే కొనసాగించే అవకాశం కనిపిస్తూ ఉంది. నాగరాజ్, థ్యాంక్ యూ. మల్లికార్జున్,